చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇవాళ బడ్జెట్పై అసెంబ్లీలో చర్చ జరగబోతోంది. మరి బడ్జెట్ చర్చపై సభకు కేసీఆర్ వస్తారా రారా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాకపోవచ్చు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు కేసీఆర్ హాజరయ్యేలా ప్లాన్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు ఎలాంటి చర్చలు ఉండవు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెడుతూ చేసే ప్రసంగం తప్ప ఇక ఎలాంటి ఇతర వ్యాఖ్యానాలు కూడా అక్కడ ఉండవు. అందుకోసమే ఆ రోజున అసెంబ్లీకి హాజరయ్యారని తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సైదులు చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? కేసీఆర్ హాజరయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు? ఎస్ సర్తాజ్, ఈరోజు కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనేది కొంత సందిగ్ధత నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఫిబ్రవరి 2వ తారీఖు రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఫామ్హౌస్కి పరిమితమయ్యారు. అసెంబ్లీ మొదటి సెషన్ కానీ 2వ సెషన్ కానీ ఏనాడు కూడా ఆయన హాజరు కాలేదు. కానీ 3వ సెషన్స్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ నెల 20వ తారీఖు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే ఆయన అసెంబ్లీకి తొలిసారి ప్రతిపక్ష నేత హోదాలో హాజరయ్యారు. సో ఇక ఈరోజు అంటే నిన్న 26వ తారీఖు హాలిడే ఉంది కాబట్టి సో ఈరోజు కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది కూడా కొంత మనకి తెలియాల్సి ఉంటుంది. అయితే పార్టీ వర్గాలని మనం సంప్రదించినప్పుడు కేసీఆర్ ఇక హాజరు కారు అనేది కూడా వాళ్ళ నుంచి స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా 25వ తారీఖు కేసీఆర్ హాజరైన రోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు కాబట్టి సో ఆ రోజు ఎటువంటి చర్చ అనేది ఏమి ఉండదు. కానీ ఆయన అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రం చర్చలో అంటే చర్చ ఉండదు కాబట్టి ప్రవేశపెట్టిన రోజు అసెంబ్లీలో ఉండి ఆయన బడ్జెట్ ముగి ప్రవేశపెట్టిన తర్వాత అంటే నేను నేరుగా ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి 10 ఏళ్ల తర్వాత కేసీఆర్ మీడియా పాయింట్ వద్దకు వచ్చి మీడియాను ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. బడ్జెట్ సంబంధించి ఆయన చాలా అంశాల గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. బడ్జెట్ అంతా కూడా డొల్లా ఉత్త గ్యాస్ తప్ప ఏమీ లేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇక ఇప్పుడు ఈ రోజు ఇటు బడ్జెట్పై ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైతే బడ్జెట్లో పొందుపరిచిన అంశాలు ఏ అంశం ఏ శాఖకి ఎన్ని డబ్బులు కేటాయించారనేది ప్రతి అంశం పైన కూడా ఈరోజు చర్చకు వస్తుంది కాబట్టి ఆయన ప్రతిపక్ష నేత హోదాల్లో ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలని చెప్పేసి కూడా అధికార పక్షం నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన మాట్లాడిన ప్రతిసారి ఖచ్చితంగా ఆయనకు అవకాశం ఇస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు గతంలో 2 సెషన్స్లో. సో ఇప్పుడు కూడా ఖచ్చితంగా ప్రతిపక్ష నేత హోదాల్లో కేసీఆర్ ఎంతసేపు మాట్లాడినా కూడా ఆయనకి మైక్ ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా లీడర్ ఆఫ్ అపోజిషన్ సంబంధించిన రూమ్ కూడా ఆయనకి ఇచ్చాం కాబట్టి సో దానికి సంబంధించిన ఇబ్బందులు కూడా ఏమీ లేవు కాబట్టి సో ఖచ్చితంగా ఆయన ఎప్పుడు వచ్చినా కూడా ఆయన గౌరవం ఆయనకు ఉంటుందని చెప్పేసి కూడా చెప్పారు. కానీ కేసీఆర్ మాత్రము ఈరోజు అన్ని అంశాలపై చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చర్చల్లో ప్రధానంగా అధికార పక్ష పార్టీ నుంచి ఏ అంశాలు డిమాండ్కి వస్తాయో తెలియదు కాబట్టి సో దానికి అసెంబ్లీలో కేసీఆర్ ఎటువంటి సమాధానం చెప్తారో చెప్పరో లేకపోతే ఏమన్నా ఇబ్బందులు తలెత్తుతాయో అనే అంశం దానికి సంబంధించి కేసీఆర్ అయితే అసెంబ్లీకి ఇక్కడ నుంచి రారు అనేది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాస్తవంగా ఒకసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి అయినా సరే ఖచ్చితంగా ఆయన అసెంబ్లీకి హాజరు కావాల్సి ఉంటుంది. కానీ ఆయన ఎప్పుడైతే ఇప్పుడు మనకి ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపుగా 5 నెలలు దాటిపోయింది కాబట్టి సో ఇక ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ మంత్ అయితే మళ్ళీ 6 నెలలు వస్తాయి కాబట్టి ఆయన అసెంబ్లీ బడ్జెట్ రోజు మాత్రమే హాజరయ్యారు. సో ఇక మిగిలిన మళ్ళీ తర్వాత 6 నెలల తర్వాత ఎప్పుడు వస్తారో ఇది ఎందుకు కూడా తెలియనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. దాంతోపాటుగా బడ్జెట్ రోజు హరీష్రావు కొన్ని చిట్చాట్ చేశారు. చిట్చాట్ సమయంలో ఆయన మనం అడగగా కేసీఆర్ యథావిధిగా అసెంబ్లీకి హాజరవుతారా లేదని చెప్పేసి కూడా అడగగా ఆయన హాజరవుతారో లేదో మనకి ఎట్లా తెలుస్తుంది బ్రదర్ అని చెప్పేసి కూడా హరీష్రావు చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే చూడ ఇంకా మనకు అర్థమైపోయి ఉంటుంది కేసీఆర్ ఇక అసెంబ్లీకి హాజరు కారు అని చెప్పేసి. సో ఎందుకంటే అధికార పక్షం నుంచి ప్రధానంగా కొన్ని ఎక్కువగా డిమాండ్ వినిపిస్తున్నాయి. కేసీఆర్ ఒకవేళ అసెంబ్లీకి హాజరైతే ఖచ్చితంగా అధికార పక్షం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు కేసీఆర్ అధికారంలో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సో ప్రధానంగా జరిగినటువంటి కొన్ని అంశాలు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి శాఖకు సంబంధించి అవినీతి జరిగిందని చెప్పేసి ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన తెలంగాణ బడ్జెట్ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మార్చారని చెప్పేసి కూడా కేసీఆర్పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. దాదాపుగా 100 కోట్లు ఖర్చు చేసి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో దానికి సంబంధించిన నూతన ఆయకట్టు కూడా ఎక్కడ కూడా కనబడడం లేదు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపించింది. అలా కట్టిన ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ కూడా కుంగిపోయిందని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. దాంతోపాటుగా ఇక గొర్రెల స్కామ్ ఏదైతే ఉందో ఇప్పటికే ఈడీ గుర్తించి దాదాపుగా 700 కోట్ల రూపాయలు పక్కదారి
గారు పట్టించారని చెప్పేసి కూడా ఈడీ గుర్తించింది, కేసు కూడా నమోదు చేసింది. సో వీటన్నిటిపైన అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ సంచలనం రేపింది రాష్ట్రంలో. సో ఆ అంశంపైన కూడా ప్రధానంగా చర్చకు అధికార పార్టీ డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇవన్నిటికీ కేసీఆర్ ఖచ్చితంగా అసెంబ్లీకి హాజరైతే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి. సో ఇక వాళ్ళు సమాధానం చెప్పలేక కేసీఆర్ అసెంబ్లీకి రారు అని చెప్పేసి కూడా మనకైతే కొన్ని సమాచారం ఉంటుంది. చూడాలి మరి కేసీఆర్ ఈరోజు అవుతారా లేదా అనేది కూడా కొంత సందిగ్ధత నెలకొందని చెప్పవచ్చు.